సార్ బీజేపీలోకి బిఆర్ఎస్ ను విలీనం చేయబోతున్నారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి ఈ విలీనంపై వస్తున్న వార్తలు నిజమేతుంది ఎందుకు మరి బీఆర్ఎస్ విలీనానికి సిద్ధపడుతుంది అంటారు సార్ అంటే ఈ వార్త ఫస్ట్ టైం కాదు గత కొంతకాలంగా బిఆర్ఎస్ బీజేపీలోకి విలీనం చేస్తారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు ఓపెన్ గానే బిఆర్ఎస్ బీజేపీలో కలిపేస్తారని చెప్తున్నారు ఇది ఒక రకమైన మైండ్ గేమ్ గతంలో కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటైందని బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ముక్కాయని బీజేపీ ఆరోపిస్తే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కాయని కాంగ్రెస్ ఆరోపించి ఇది ఒక మూడు అట్లాగా నడుస్తుంది అయితే ఈ మధ్య ఇది ఎక్కువైంది బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతుంది లేదా ఎన్డీఏలో చేరిపోతుంది ఇలాంటివి ఎక్కువైనాయి అయితే ఈ నిన్నటి నుంచి ఒక ఛానల్ విపరీతంగా దీన్ని ఫోకస్ చేస్తుంది జనరల్గానే ఆ ఛానల్ కొంత బీఆర్ఎస్ క్యాంటీగా ఉన్న ఛానల్ సో ఏదేమైనా ఇప్పుడు ఢిల్లీలో ఈ మధ్య ఢిల్లీకి తరచుగా కేటీఆర్ అండ్ హరీష్ రావు వెళ్ళడం వెళ్ళినప్పుడంతా మూడు రోజులు నాలుగు రోజులు వారం అక్కడ ఉండడం అనేది జరుగుతుంది దీనికి వాళ్ళు చెప్పేదేమో లీగల్గా మేము ఇటు కవిత కేసు ఇటు ఎమ్మెల్యేల పెరాయింపుల కేసులకు సంబంధించి మేము సుప్రీంకోర్టు అడ్వకేట్లతో మానిటర్ చేయడానికి వెళ్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ మరోవైపు ఏంటంటే బీజేపీతో మంత్రాలు నడుస్తున్నాయి బీజేపీతో బేరసారాలు నడుస్తున్నాయి అనేది ఇంకొక వైపు వినిపిస్తున్నమాట మామూలుగా మనం ఇవాళ ఉన్న బీఆర్ఎస్ కండిషన్ చూస్తే బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఇది అతిపెద్ద క్రైసిస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మామూలుగా గెలుపోవటంలో సహజమే కానీ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ దాదాపు పది మంది వాళ్ళకి వెళ్ళాడు మధ్యలో ఒక అతను వెనక్కి వచ్చాడు అతను ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడా ముందుకెళ్తున్నాడా తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంది సో ఈ కాంటెక్స్లో ఎమ్మెల్సీలు కూడా ఒక ఆరు మంది వెళ్ళిపోయారు ఇంకా చాలామంది కూడా బీజేపీలకి బీఆర్ఎస్ ముఖ్యంగా కాంగ్రెస్లకి వెళ్ళిపోతున్నారు అదొకటి రెండవది కవిత ఇంకొక ఎనిమిది రోజులు గడిస్తే ఐదు నెలలుగా కవిత జైల్లో ఉన్నట్టుగా ఇది ఖచ్చితంగా కేసీఆర్కి ఒక పెద్ద నెగిటివ్ స్పెక్ట్ ఎందుకంటే కేసీఆర్ అంటేనే ఘటనా ఘటన సముద్రుడు ఏమైనా సాధించగలడు ఇలాంటివి ఇప్పటివరకు చూస్తున్నాం ఫస్ట్ టైం వలనరబుల్ కేసీఆర్ కనిపిస్తున్నాడు అంటే చేతకాక తన కూతురు ఐదు నెలలు ఉంటే కూడా ఏమీ చేయలేక నేను ఒక రగులతో నా లోపల ఉందని చెప్పుకొని బాధపడే ఒక వల్లరబుల్ కేసీఆర్ మనకు కనబడుతున్నాడు అంటే ఒక దీనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు కనిపిస్తున్నాడు రాజకీయాల్లో ఇవన్నీ సహజం నిజానికి ఎందుకంటే రాజకీయాల్లో వ్యక్తుల కంటే వ్యవస్థలు ఎక్కువ పెద్దవి వ్యవస్థలు ఎవరు కంట్రోల్లో ఉంటే వాళ్ళు పవర్ఫుల్గా కనిపిస్తారు మనకి ఆ పదేళ్ళు గత అంతకుముందు పదేళ్ళు ఏమో సోనియా గాంధీ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇండియా అనేది అందరూ భావించారు ఇవాళ మోడీ గత పదేళ్ళ నుంచి మోడీ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయిపోయారు నెక్స్ట్ మోడీ కూడా పర్మనెంట్ కదా మళ్ళీ మారే అవకాశం ఉంటుంది సో ఈ వ్యవస్థల మీద కంట్రోల్ అంటే అధికారం ఎవరి చేతిలో ఉంది అబ్సల్యూట్ అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలని బేస్ చేసుకొని మిగతా వాళ్ళ ఫేట్ అనేది డిసైడ్ అవుతుంది మొన్నటి వరకు చంద్రబాబు చాలా వలనరబుల్గా ఉన్నాడు జగన్ స్ట్రాంగ్గా ఉన్నాడు ఇవాళ రివర్స్ అయింది జగన్ ఎప్పుడు జైలుకి పోతాడా అనేది ఎవరికి తెలియని ఒక సందిగ్ధ పరిస్థితి ఉంది సో అలాగా ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ఒక పక్క గ్రౌండ్ లెవెల్లో పట్టుబోవడం రెండో వైపు మోడీకి యాంటీ అయిపోవడం మోడీ బలంగా యాంటీగా మారడం మోడీకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రయోజనాల్లో ఈఎంఐ ఫిట్ కావడం అక్కడ మోడీకి ఏంటంటే బీఆర్ఎస్ కంటే కూడా అక్కడ కేజ్రీవాల్ దెబ్బతీయడం ప్రధానంగా కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో ఇటు కే ఇటు బీఆర్ఎస్ని అటు వైసీపీ నాయకులను కూడా వాళ్ళు ఇరికిచ్చారు అంటే ఒక బిలీవబుల్ నెరేటివ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఓన్లీ కేజ్రీవాల్ మీద టార్గెట్ చేయకుండా వైసీపీకి సంబంధించిన ఒక ఎంపీ కొడుకు ఇంకొక ఎంపీ వాళ్ళ తమ్ముడు అల్లుడు ఇలా పెట్టారు దాంట్లో సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందున్న ఫస్ట్ కర్తవ్యం కూతుర్ని బయటికి తీసుకురావాలి సెకండు తను పార్టీని నిలబెట్టుకోవాలి పార్టీని నిలబెట్టుకొని ఐదేళ్ళు ఉనికిలో ఉండడం అనేది ఇంపార్టెంట్ సో ఇవి జరగాలంటే మోడీ అండలేకపోతే జరిగే పరిస్థితి లేదు ఇప్పటివరకు ఏంటంటే బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది నెక్స్ట్ వరస్ పీరియడ్కి వెళ్తుంది బ్యాడ్ వర్స్ వర్స్ట్ అన్నాం కదా సో వరస్ పీరియడ్ ఏంది కేసీఆర్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కేటీఆర్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది హరీష్ రావు జైలుకి వెళ్ళొచ్చు లేకపోతే పార్టీ అయినా మారిపోవచ్చు ఇలాంటి ఒక కండిషన్ అయితే బీఆర్ఎస్లో ఉంది సో రాబోయే ప్రమాదాన్ని నివారించాలి ఉన్న సంక్షోభాన్ని ఇందులో నుంచి బయటపడాలి ఈ రెండు కర్తవ్యాలు కేసీఆర్ ముందు ఉన్నాయి సో దీనికి కేసీఆర్ ఏం చేయగలడు ముందు నుంచి కూడా బీజేపీని ఎవరైనా కూడా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పవర్లో ఉన్న వాళ్ళకి సరెండర్ అయిపోవడమే మార్గం వేరే ఏమీ లేదు నువ్వు ఏ ధిక్కరించి జైలుకెళ్ళాలి ఇప్పుడు అలాగా మన కేజ్రీవాల్ ధిక్కరించాడు జైలుకి వెళ్ళాడు ఆయన సరెండర్ అయ్యే పరిస్థితి ఆయనకి లేదు సో సరెండర్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు సరెండర్ బెస్ట్ ఆప్షన్ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే చంద్రబాబు సరెండర్ అయ్యాడు జగన్ సరెండర్ అయ్యాడు ఇక్కడ కేసీఆర్ గతంలో కొంత ప్రోగానే ఉన్నాడు కానీ తర్వాత యాంటీగా మారడం దేశవ్యాప్తంగా పార్టీని పెడతానని బయలుదేరడం దీంతో మోడీ తను తొక్కేయాలని డిసైడ్ అయ్యాడు సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ ముందున్న కర్తవ్యం మోడీని సరెండర్ అవ్వాలన్నా కూడా అవతలోడు యాక్సెప్ట్ చేయకుండా మనం అవ్వలేము సో ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉండాలి నీ సరెండర్ వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండాలి అప్పుడే నీ సరెండర్ని వాళ్ళు ఒప్పుకుంటారు తప్ప రాజకీయాల్లో నేను సరెండర్ అవుతాను నీ పట్టుకున్నా అంటే కాళ్ళు ఇవ్వడు అందరికీ కాళ్ళు ఇవ్వరు సో అలాగే ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఆఫర్ చేయడానికి ఏముంది కేసీఆర్ దగ్గర ఆఫర్ చేయడానికి రెండు ఉన్నాయి ఒకటేమో రాజ్యసభ సభ్యులు అక్కడ ఇక్కడ పార్టీని విలీనం చేసేయడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే కాంగ్రెస్ని ఎదుర్కొని నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ నాలుగేళ్లు మనం పోరాడితే మందే అధికారం అని కిషన్ రెడ్డి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఆ అవకాశం అయితే ఇక్కడ ఉంది ఎందుకంటే బీజేపీ కూడా రోజు రోజు స్ట్రాంగ్ అవుతుంది మొన్న ఎంపీ ఎలక్షన్లో ఈక్వల్గా ఎంపీ సీట్లు తెచ్చుకోగలిగింది సో బీఆర్ఎస్ బలం కూడా దానికి యాడ్ అయితే కాంగ్రెస్ని ఎట్లాగూ ఈ నాలుగేళ్లల్లో రాబోయే నాలుగేళ్లల్లో కాంగ్రెస్ వ్యతిరేకత ఖచ్చితంగా పెరుగుతుంది సో పెరిగి దాన్ని ఉపయోగించుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది సో అప్పుడేమవుతుందంటే కేసీఆర్ షేప్ సేఫ్ అవుతాడు కవిత బయటకు వస్తుంది మళ్ళీ అధికారాన్ని పంచుకోవచ్చు ఇక్కడ సో ఇది ఇప్పుడు కేసీఆర్కి ముందున్న అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉండవు ఎవరికైనా కూడా ఉన్న ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ ఏదనేది తేల్చుకోవాలి తప్ప తాము కోరుకున్న ఆప్షన్లు ఏమి జరగవు సో ఇప్పుడు కేసీఆర్ ముందున్నదైతే అది కాకపోతే అది విలీనమా లేకపోతే నేను ఎన్డీఏ కూటమిలో చేరుతాను అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగైతే పొత్తు పెట్టుకున్నారో అలాగే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఏమవుతుందంటే బీఆర్ఎస్ బీజేపీ తెలుగుదేశం జనసేన మహాకూటమిగా ఇక్కడ ఏర్పడతాయి కాంగ్రెస్ నిధులుకోవడానికి సో అప్పుడు కాంగ్రెస్ ఇటు మన ఓవైసీ వాళ్ళిద్దరూ ఒకట అయ్యే అవకాశం ఉంది మిగతా ఈ నాలుగు పార్టీలు ఇక్కడ మిగతా కమ్యూనిస్టులు వెళ్తాయి ఎలాగో కలవరు కాబట్టి కాంగ్రెస్తో కమ్యూనిస్టులు కదా ఎట్లాగ ఆల్రెడీ సిపిఐ ఉన్నారు సిపిఎం కూడా సో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఓవైసీ అటువైపు ఉంటారు ఈ నాలుగు పార్టీలు ఇటువైపు ఉంటాయి అది నెక్స్ట్ జరిగే బ్యాటిల్లోకి వెళ్తుంది సో ఈ సిచ్యువేషన్ ఏర్పడే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి అది విలీనమా లేకపోతే ఎన్డీఏలో కూటంలో చేరుతారా అనేది తెలీదు అయితే మాత్రం కేసీఆర్ పొలిటికల్ లైఫ్ అయితే క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీలో ఒకసారి విలీనం అయిపోయినాక అక్కడ గుంపులో గోవింద అయిపోతారు కేసీఆర్ కేసీఆర్కి అక్కడ బీజేపీలో ఆయన్ని పెద్దపేట వేయాల్సిన అవసరం బీజేపీకి లేదు కాబట్టి ఆయన అక్కడ సరండర్ అయిపోయి గుంపులో అయ్యేలాగా ఉండాల్సి వస్తుంది కనీసం ఎన్డీఏ కూటంలో ఉంటే కొంతవరకు ఆయనకి పరువు నిలబడుతుంది రేపు పొద్దున పవర్ వస్తేనా ఏ డిప్యూటీ సీఎం కన్నా కేసీఆర్ని ఉంచే కేసీఆర్ లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే కేటీఆర్ని డిప్యూటీ పవన్ కళ్యాణ్ రోల్ ఇక్కడ పోషించే అవకాశం ఉంటుంది ఒక గౌరవనీయమైన ఇది పరిస్థితి ఉంటుంది సో మరి ఇది సాధ్యమా జరుగుతుందా అంటే చెప్పలేము జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఏదో డీల్ కోసం మాత్రమే అక్కడ వాళ్ళు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది సో ఇది ఎంతవరకు పాజిబుల్ అనేది ఇంకొద్ది